దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తి విస్తార దవానలార్చికి సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకరాటవికి చండ కఠోర కుఠార ధార నీ తారక నామమెన్నుకొన దాశరథి కరుణాపయోనిధి ఈ పద్యంలో భక్త రామదాసు గారు రామనామ మహిమను మనకు వివరిస్తూ ఉన్నారు. రామనామం ఎలాంటిది అంటే దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని, దారుణమైన క్రూరమైనటువంటి పాతకము పాపము అనేటువంటి అబ్ధికి సముద్రానికి బడబాగ్ని లాంటిది రామనామం. భవాకులార్తి విస్తార దవానలార్చికి, భవము అనంటే సంసారం, భవాకుల సంసారము వల్ల కలత, ఆ కలత వల్ల వచ్చినటువంటి దుఃఖం భవాకులార్తి విస్తార అంటే విస్తృతమైనటువంటి సంసారం అనేటువంటి దాని వలన ఏర్పడేటువంటి దుఃఖము అనేటువంటి కార్చిచ్చునకు. కార్చిచ్చు అంటే ఒక్కసారిగా అడవిలో పుట్టేటువంటి నిప్పు అన్నమాట. ఆ కార్చిచ్చునకు సంసారము అనేటువంటి దాని వలన ఏర్పడేటువంటి దుఃఖము అనేటువంటి కార్చిచ్చునకు సుధారస వృష్టి రామనామం. అంటే అమృతమయమైనటువంటి వృష్టి వర్షము రామనామం. దురంత దుర్మతాచార భయంకరాటవికి, మిక్కిలి మితిమీరినటువంటి దుర్మతాచార దుష్టమతముల యొక్క ఆచారము అనేటువంటి భయంకరమైనటువంటి అడవికి చండ కఠోర కుఠారధార, చండ భయంకరమైనటువంటి, కఠోర కఠినమైనటువంటి, కుఠారధార గొడ్డలి యొక్క అంచు లాంటిది రామనామం. అంటే గొడ్డలి అంచు భయంకరమైనటువంటి అడవిని నరికేసినట్లుగా దుర్మతాచారములను నరికేస్తుంది రామనామం. కనుక ఓ రామచంద్ర దాశరథి కరుణాపయోనిధి, నీ తారకనామం అంటే నీకు సంబంధించినటువంటి రామనామం ఉన్నదే, అది సంసారమును తరింపజేసేటువంటి నామం తారకనామం. అది ఎన్నుకొన దాన్ని కనుక మనం తరించడానికి, దాన్ని మనం నిరంతరం అనుసంధానం చేయడానికి, దాన్ని జపం చేయడానికి, ఆ నామస్మరణ చేయడానికి కనుక ఉద్యుక్తమైతే మన సంసారం తొలగిపోతుంది, పాపములు తొలగిపోతాయి, దుర్మతాచారములన్నీ తొలగిపోతాయి అని ఈ పద్యం ద్వారా రామదాసు గారు వివరిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్.